హలో బొత్స, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు నారాయణ అరెస్ట్ గురించే. నారాయణ అరెస్ట్ గురించి చెప్పంటే ఏంది అంటావేంది చెప్పు. నిప్పండవడా, 10th పేపర్ లీకేజ్లో నారాయణ హస్తం ఉందా అని అడిగితే నువ్వేంది నాకు తెలియదు అంటావో? ఇప్పటికీ నువ్వు మున్సిపల్ మంత్రివి అనుకుంటున్నావా ఏంది? నీ మాటలు జగన్ అన్నాడనుకో, నీ పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది. రాజకీయంగా మాట్లాడిన రాజకీయ కోణంలో మాట్లాడతారు టీడీపీ, అది రాజకీయ కోణం కంటే విషయం ఇది కాదు, అది సంబంధం లేదు, ఇది తప్పు అని అని చెప్పనండి. అది చెప్పకంటే రాజకీయ కోణం వల్ల గడు వస్తుంది ఎందుకు? విషయం చెప్పు, విషయం ప్రధాన విషయం ఏదో కాదు, అది జరగలేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పనండి ధైర్యంగా. ఇదిగో బొత్స, వాళ్ళు నారాయణ తప్పు చేయలేదనే చెప్తున్నారు, కానీ తప్పు చేశాడని ఎక్కడ చెప్తున్నారు? పేపర్ లీకేజ్ అయితే నీకు సంబంధం ఉండదా చెప్పు. అంతేగాని రాజకీయ కోణం ఏంటంటే తప్పు చేస్తే రాజకీయాన్ని తప్పు చేయొచ్చా? రాజకీయాన్ని తప్పు చేస్తే అధికారం రాజ్యాంగం ఉందా? నువ్వు ఏమీ తప్పు చేయనట్టు అట్ట కలరింగ్ ఇస్తావేంది? ఓక్స్ వ్యాగన్ నుంచి చీప్ లిక్కర్ వరకు నువ్వు చేయని తప్పులే ఉన్నాయే. ఇదేంటిది? సరే, ఏదేమైనప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ పోలీసు చేస్తున్నారు, పోలీసు ఆ కార్యక్రమం చూసుకోండి. పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే లెక్క అయితే అచ్చం టీడీపీ వాళ్ళపైనే కేసులు ఎందుకు పెడుతున్నారు? నారాయణ కాలేజీ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ రోజే నేను అఫీషియల్గా చెప్పాను, దాని మీద వచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చి క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారనేది పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకో. ఇదిగో బొత్స, పేపర్ లీకేజ్కి గురి కాలేదని ఆ రోజు చెప్పి ఇప్పుడు మాట మారుస్తావేంది? పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత, పరీక్ష హాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకరో ఇద్దరు రెండో ఆబ్సెంటీస్ ఉంటే ఆ పేపర్ని వచ్చి అక్కడున్న మా టీచరో లేకపోతే నాన్ టీచింగో దాన్ని ఫోటోషాట్ తీసి దాని నుంచి సర్క్యులేట్ చేసి దాని నుంచి ఆన్సర్లు తయారు చేసి కాపీయింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు. నువ్వు మాట్లాడేది నీకే అర్థం కావడం లేదుగా. పేపర్ లీక్ అయిందని మీరే అంటారు, మళ్ళీ పేపర్ రూమ్కి వచ్చిన తర్వాత కాపీయింగ్ జరిగిందని మీరే అంటారు. అసలు పేపర్ లీకేజ్కి మాస్ కాపీయింగ్కి తేడా తెలుసు మీక? నువ్వు రోజుకు మాట చెప్తున్నావు ఏంది? ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడుతుంది? నేనేం చెప్పాను? అప్పుడే చెప్పాను, నిన్న అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను, రేపు అదే చెప్తాను. ఏది వాస్తవం అదే చెప్తాను తప్ప వాస్తవం నొక్కని చెప్పను. చూడు బొత్స, రోజుకో మాట నువ్వు చెప్తున్నావో లేదో మా అందరికి తెలుసులే. విషయాల్లో నువ్వు చట్టం దాని పని చేసిపోతుంది, ఆ విషయాల్లో నేను దూరను. నిప్పోసు గాల, ఈ విషయాల్లో తలదోచనని చెప్తావేంది? ఈ కేసులు పెట్టే వ్యవహారాల్లో మీ జగన్ తప్ప ఎవరు తలబెట్టరులే. దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము, అందులో 30 సబ్జెక్ట్ కలెక్షన్ 35 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు, 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు దాంట్లో వాళ్ళు డౌన్ టు దీనికి వెళ్తారు, దాంట్లో బాస్వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ ప్రిన్సిపల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో మరి ఏమో నాకైతే తెలియదు ఇంకా పూర్తిగా. దాని మీద పోలీసు చట్టం దాని పని చేసుకెళ్తుంటారు. నారాయణ సిబ్బంది వల్ల నారాయణ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ సిబ్బంది వల్ల నిన్ను కూడా అరెస్ట్ చేయాలిగా కామెడీగా. మరి ఆ విషయం నాకు తెలియదు, చూసి చెప్తాను, పోలీసు చూసుకుంటుంది. పోలీసులు అన్నీ చూసుకునే లెక్క అయితే ఏపీలో వ్యవస్థ ఎట్టా ఎందుకు ఉంటదే? సరే, అది వాళ్ళు అంగీకారానికి వదిలేస్తున్నారు, వాళ్ళు అంగీకారానికి వదిలేస్తున్నారు. అయినా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసేంత ఇంగిత జ్ఞానం మీకు తప్ప ఎవరుకుంటుంది బొత్స? నాకైతే మాత్రం నీ మేమైతే ఈ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో అటు ప్రభుత్వ టీచర్లు అరెస్ట్ చేసే ఆ కేసులు కానీ ఇక అన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్న ఆ పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏందే ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. నాకైతే మాత్రం నీ మేమైతే ఈ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో అటు ప్రభుత్వ టీచర్లు అరెస్ట్ చేసే ఆ కేసులు కానీ ఇక అన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్న ఆ పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదిగో బొత్స,
నువ్వు మాట్లాడింది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు స్వామి, చెప్పిన దొరుకు జాలుగానే ఇంకెళ్ళు.